కలిసిస్ బీజేపీ సీనియర్ నేత హరిబాబుకు గవర్నర్ గిరి కట్టబెట్టడంతో మరోసారి కేబినెట్ విస్తరణలో తెలుగు రాష్ట్రాలకు మోడీ సర్కార్ మొండి చేయి చూపినట్టు తెలుస్తోంది. కేంద్ర కేబినెట్లో చోటు ఇచ్చే అవకాశం లేకపోవడంతో రాష్ట్ర ప్రజలతో పాటు బీజేపీ కేడర్ నేతల్లో వ్యతిరేకత రాకుండా చూసేందుకు గవర్నర్ గిరితో సరిపెట్టింది కేంద్రం. ఇప్పటికే గవర్నర్గా తెలంగాణకు చెందిన బండారు దత్తాత్రేయ కొనసాగుతుండగా తాజాగా ఏపీ కోటాలో మాజీ ఎంపీ హరిబాబుకు కేంద్రం గవర్నర్ పదవిని కట్టబెట్టింది. మిజోరాం గవర్నర్గా హరిబాబును నియమిస్తూ కేంద్ర నిర్ణయం తీసుకుంది. దత్తాత్రేయను కీలకమైన హర్యానా గవర్నర్ గా మార్చింది. నాగేశ్వర్ గారు, గవర్నర్ల నియామకం జరిగింది, ముఖ్యంగా మిజోరాం గవర్నర్ గా ఏపీ నుంచి అంటే హరిబాబు గారిని నియమిస్తూ కేంద్ర నిర్ణయం తీసుకుంది. ముందుగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏంటి మొత్తానికి ఈ రోజు కేంద్ర కేబినెట్ లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరికి చోటు లేదన్న సంకేతాలు ఏమన్నా వచ్చాయనుకోవచ్చా? ఏంటి అటువంటి వాదన రాకుండా మొత్తానికి హరిబాబు గారిని తెరపైకి తీసుకొచ్చారనుకోవచ్చా? ఏమనుకోవాలి అంటే ఇప్పుడు ముందుగా మీరు అంటే హరిబాబు గారికి శుభాకాంక్షలు, ఆయన బీజేపీలో చాలా ఏళ్ళ సేవలు అందించారు, ఆయనకు ఆ రివార్డ్ ఇచ్చారు. కానీ అది టూ లిటిల్ అండ్ టూ లేట్. వాస్తవంగా ఆయన పార్లమెంట్ సభ్యుడిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా 2014-19 మధ్య కాలంలో ఉన్నాడు. ఆ టైంలో మరి ఆంధ్రప్రదేశ్ ఒక్క సహాయ మంత్రి పదవైనా ఇవ్వలేరా? ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు మీరు 81 మందిని పెట్టుకోవచ్చు, అన్ని ఉత్తరప్రదేశ్ బీహార్ వాళ్ళకి ఇచ్చిన కన్నా రాష్ట్రానికి ఒక మళ్ళీ ప్రొఫెసర్, ఒక విద్యావేత్త, ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్ నాకు గుర్తున్నంతవరకు ఒక విద్యావేత్త, సో అలాంటి వ్యక్తికి ఒక సహాయం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్లో పెరిగిన వ్యక్తి, ఆయన ఒక సహాయ మంత్రికి కూడా ఎలిజిబుల్ కాదా? ఇప్పుడు ఆ ఉత్తరప్రదేశ్ హిందీ భాష మాట్లాడిన నుంచి వస్తున్న వాళ్ళు ఉత్తరప్రదేశ్ బీహార్ వాళ్ళు అంతమే కావాలా? వాళ్ళ సంగతి వాళ్ళని చూస్తేనే మనకు అర్థమవుతుంది. మన హరిబాబు 100,000 రెట్లు పెట్టరు వాళ్ళకన్నా. మరి ఎందుకు ఇవ్వలేదంటే రాజకీయంగా అంతే, తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత లేదు. చూస్తుంటే ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కేబినెట్ మంత్రి పదవి ఇవ్వరాదా? ఏం కిషన్ రెడ్డి మామూలు అనుభవమా? శాసనసభ పక్ష నేతగా, అనేక మార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, భారతీయ జనతా పార్టీ యువమోర్చా నాయకుడిగా ర్యాంకుల్లో ఎదిగాడు కదా. ఏ ఇప్పుడున్న కేంద్ర మంత్రులు నార్త్ వాళ్ళంతా గొప్ప మేధావులా, గొప్ప కెపాసిటీ ఉన్నలా. ఎందుకంటే ఇది భారతీయ జనతా పార్టీలోని ఈ నార్త్ ఇండియన్ డామినేషన్ చాలా క్లియర్గా ఉంటుంది. మీరు కర్ణాటక లాంటి అధికారంలో ఉన్న రాష్ట్రం నుంచి కూడా కీలకమైన మంత్రి పదవులు ఉండవు, మీరు గమనించారు ఇప్పటికి కూడా. సో అది చాలా రేర్. మీకు ఒక రక్షణ మంత్రో, ఒక విదేశాంగ మంత్రో, హోం మంత్రో లేదు, ఇలాంటి పదవులు కర్ణాటక నుంచి ఉండవు. సో కంపారిటివ్లీ టాప్ 4-5 పోర్ట్ఫోలియోస్ ఉండవు. సో అందువల్ల నార్త్ ఇండియన్ డామినేషన్ అనేది, అందులో హిందీ డామినేషన్, ఎందుకంటే అమిత్ షా గతంలో చెప్పారు హిందీ భారతదేశ ఆత్మ అని. ఆ రోజు నేను అన్నాను కూడా, మరి హిందీ ఆత్మ అయితే మాకు తెలుగు ఏంటి, ప్రేతాత్మ అవుతుందా అని చెప్పిన. సో అందువల్ల తెలుగు వారికి ఇప్పుడే కాదు, మీరు అంతకుముందు రామారావు గారికి చాలా సీనియర్ నాయకులు, ఆయనకు సిక్కిము, ఇప్పుడు హరిబాబుకు మిజోరాము. ఆ మిజోరాం గవర్నర్ కన్నా కలెక్టర్ పోస్ట్ ఎక్కువది మన దగ్గర. అంత చిన్న రాష్ట్రాలు ఈశాన్య భారతదేశంలో, వాటికన్నా ఒక నేను చెప్ ఒక కలెక్టర్ పోస్ట్ చేస్తే చాలా పవర్ఫుల్ పోస్ట్ మన దగ్గర. సో మరి ఎందుకు ఆ రిప్రజెంటేషన్? దత్తాత్రేయ గారు కీలకమే ఉన్నది, హిమాచల్ ప్రదేశ్ నుంచి హర్యానాకి వచ్చారు, కీలకమే ఉన్నది అది. సో ఆ గుట్ట దిగాడు, కొండలు దిగాడు అంతే కదా, సిమ్లా కొండల మీద ఉండేవాడు, బయట కింది చండీగఢ్ దిగాడు. హర్యానా కీలక రాష్ట్రం కాదు, తెలుగు వాళ్ళకు కీలక రాష్ట్రం ఇచ్చానంటే విద్యాసాగర్ రావు గారికి ఇచ్చారు, మహారాష్ట్ర గవర్నర్ గారు ఇచ్చారు. డెఫినెట్ గా అది కీలకమైన రాష్ట్రం కాదని మన అనం. అందువల్ల మనకు బీజేపీ కాంగ్రెస్ పాలనలో తెలుగు రాష్ట్రాలు దొరికినంత ప్రాధాన్యత బీజేపీ పాలనలో దొరకదు. మీరు కాంగ్రెస్ పాలనలో ప్రధానమంత్రి అయ్యారు, బ్రహ్మానంద రెడ్డి లాంటి వాళ్ళు చాలా కీలక పదవుల్లో అయ్యారు, పివి నరసింహారావు అయితే ఆయన 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 ప్లే చేయని రోల్ లేదు కేబినెట్ లో. విదేశాంగ శాఖ, మానవ వనరుల శాఖ అన్ని చేశారు కదా, ఎన్ని ఏళ్ళని చేశారు కదా. సో మన తెలుగు వాళ్ళకి ఆ రకమైన రిప్రజెంటేషన్ ఈ కాంగ్రెస్ పాలన ఉండే అయితే మీరు అనొచ్చు కాంగ్రెస్ కు ఉన్న ఎంపీ సీట్లు బీజేపీకి లేవు. నేను ఒప్పుకుంటాను కాంగ్రెస్ లో ఉన్నంత ప్రాధాన్యత బీజేపీలు ఇవ్వడం కష్టం, కానీ నార్త్ సౌత్ డివైడ్ మీకు చాలా క్లియర్ గా మోడీ ప్రభుత్వంలో కనబడుతుంది. సౌత్ నుంచి కూడా నిర్మలా సీతారామన్ వాళ్ళు ఇస్తారంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేని వాళ్ళు, ఆమె పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళే కదా. సో అందువల్ల ఈ నార్త్ సౌత్ డివైడ్ మీకు చాలా క్లియర్ గా వెంకయ్య నాయుడు తర్వాత కేంద్ర కేబినెట్ లో దక్షిణ భారతదేశానికే బలమైన రిప్రజెంటేషన్ లేదు, వెంకయ్య నాయుడు ఒక్కడే లాస్ట్ పర్సన్. సో ఆ ఇంబ్యాలెన్స్ ఉంది కనుకనైనా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇవ్వచ్చు కదా.
ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ తో తెలుగుదేశంతో పొత్తుండే వరకు కనీసం అశోక్ గజపతి రాజన్న ఉండే, ఇప్పుడు అది కూడా లేదు కదా. నేను తెలంగాణ అయితే 4 MPలు ఇచ్చారు కదా, అవును మీకు 4 MPలు హిమాచల్ ప్రదేశ్ నుంచి పార్టీలో ఎంత ప్రాధాన్యత ఉంటారో పదవుల్లో ఉంటారో చూడండి. అవును అదే 4 హిమాచల్ ప్రదేశ్ లో టోటల్ MPలే 4, మరి ఇక్కడ నుంచి 4 MPలు వచ్చాయి కదా మీకు, 15 MPలో 4 MPలు అంటే మామూలు విషయం కాదు. అవును అవును నిజంగానే ఇప్పుడు నన్నడిగితే కిషన్ రెడ్డి గారు ఖచ్చితంగా కేబినెట్ పదవి ఇవ్వాలి, ఆ సాయం బాబురావు, ధర్మపురి అరవింద్, బండి సంజయ్ ముగ్గురు ఒకరికి సహాయ మంత్రి ఇవ్వాలి. ఎందుకంటే సంజయ్ మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అయ్యారు కనుక ఆ అరవింద్ కన్నా బాబురావు కన్నా కనీసం ఇవ్వాలి కదా. మీరు చెప్తున్న సోషల్ కాంబినేషన్ లో కూడా కలుస్తా, అరవింద్ బీసీ, మీకు బాబురావు ట్రైబల్, మీకు ఆ రిప్రజెంటేషన్ కూడా పర్ఫెక్ట్ గా కలుస్తాయి. సో లేదు, మీరు ఆంధ్ర నుంచి మీకు ఎంపీ లేరు, హరిబాబు గారు సీనియర్ పోనీయండి, ఏది రీత్యా మీరు యంగర్ పీపుల్ తీసుకోదలుచుకున్నారు. సో ఈక్వల్లీ విద్యావేత్త జీవి నరసింహరావు ఉన్నారు, మంచి నాలెడ్జబుల్ మనిషి, ఆయన చాలా అనుభవము కలిగిన చాలా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. మీరు జీవి నరసింహరావు కేబినెట్ మంత్రి పదవివ్వండి, ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీ పోని యూపీకి రిప్రజెంటేషన్ ఇచ్చినట్టు కూడా అవుతారు కదా. ఆంధ్రాకి ఇచ్చినట్టయితే యూపీకి ఇచ్చినట్టు డబుల్ ధమాకాలు. ఆయన అయితే రియల్ రోల్ ప్లే చేస్తాడు, యూపీకి ప్రాతినిధ్యం వహిస్తాడు, ఆంధ్రాకి ప్రాతినిధ్యం వహిస్తాడు. మరి జీవీఎల్ నరసింహరావు మంత్రి పదవి ఇవ్వచ్చు కదా, ఏమవుతుంది? సో అందువల్ల ఇలా ఇవ్వదలుచుకుంటే చాలా మంది, మురళీధర్రావు ఇప్పటి నాయకుడు కాదు కదా, అవును మురళీధర్రావు ఆయన కాశ్మీర్ లాంటి అత్యంత సంక్లిష్ట ప్రాంతంలో విద్యార్థి పరిషత్ నియమించారు. ఉస్మానియాలో మాకు నాకు కొలిక్ రాడికల్ తుపాకీ తూటాలకు ఎదురొడ్డి ప్రాణాలకు తెగించి ఆర్ఎస్ఎస్ నిర్మించాడు. సో నేను ఆయన హాస్టల్లో ఒకే హాస్టల్ ఉన్నాను కనుక నాకు బాగా తెలుసు. సో మురళీధర్రావుకి ఇవ్వచ్చు కదా, ఆయన ఇప్పుడే కాదు రాజ్నాథ్ సింగ్, గోవిందాచార్య ఇలాంటి వాళ్లతో పెరిగారు, స్వదేశీ జాగరణ మంత్రికి జాతీయ స్థాయిలో కో కన్వీనర్ గా ఉన్నారు, ఆర్థిక శాఖ సహాయ మంత్రి చేయొచ్చు అని కావాలనుకున్న కేబినెట్ ఇవ్వదలుచుకోకపోతే ఆయనకైతే కేబినెట్ మంత్రి పదవి ఇవ్వాలి. రామ్ మాధవ్ విదేశాంగ శాఖకు కరెక్ట్ గా సూటబుల్, ఈ జయశంకర్ కన్నా చాలా ఎక్కువ ఫారిన్ పాలసీ తెలుసు రామ్మాధవ్. బీజేపీ సిద్ధాంతాల్ని ఫారిన్ పాలసీలో ఖచ్చితంగా అమలు చేయగలిగిన అత్యధిక సామర్థ్యం ఉన్న నాయకుడు రామ్మాధవ్. అంతేకాకుండా పెద్ద వ్యూహకర్త కూడా, మీకు బీజేపీని అసలు ఎవరు ఊహించని ప్రాంతాల్లో గెలిపించిన నాయకుడు రామ్మాధవ్. మీరు నార్త్ ఈస్ట్ లో హేమంత్ బిశ్వాస్ శర్మ పేరు చెప్తారు, వాస్తవంగా హేమంత్ బిశ్వాస్ శర్మ కన్నా ముందు రామ్మాధవ్ పేరు చెప్పాలి. ఈస్ట్ లో భారత్, ఈ తూర్పు భారతదేశంలో ఎవరు ఊహించని ప్రాంతాల్లో కాశ్మీర్లో పీడిపితో ప్రభుత్వం ఏర్పాటు చేసింది రామ్మాధవ్ చేయించగలిగింది. అందువల్ల ఫారిన్ అఫేర్స్ లో కానివ్వండి, లేదు బీజేపీ ఎజెండాను అమలు చేయాలి, ఉదాహరణకు విద్యారంగంలో అనుకోండి, రామ్మాధవ్ ఇస్ ఎ పవర్ఫుల్ చాయిస్. అవును ఆయన మన ఆయన 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 ఎజెండా నేను ప్రశ్నించవచ్చు, కానీ బీజేపీ సిద్ధాంతాలను అది మన విద్యా విధానంలో కానీ విదేశాంగ విధానంలో కానీ ఇప్పుడున్న నాయకులు అందరికన్నా కూడా చాలా సమర్థవంతంగా ప్రవేశపెట్టగలుగుతాడు. ఆర్ఎస్ఎస్ లో అత్యున్నత స్థాయిలో స్పోక్స్ పర్సన్ గా వ్యవహరించినటువంటి వ్యక్తి, స్పోక్స్ పర్సన్ అన్న పదం ఆర్ఎస్ఎస్ లో వాడరు, బట్ ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి. సో విశేషమైన అనుభవము, వ్యూహరచన, అసలు వాస్తవంగా బీజేపీ అఖిల భారత అధ్యక్షులు అవుతారన్నారు, బహుశా మరి అమిత్ షాతో పోటీ అనుకున్నారో ఏమనుకున్నారో తెలియదు, పూర్తిగా పక్క పెట్టారు. పోనీ రామ్మాధవ్ అంటే ఇప్పుడు పార్టీలో యాక్టివ్ గా లేరు, మురళీధర్రావు యాక్టివ్ గానే ఉన్నారు కదా, మరి మురళీధర్రావు కేబినెట్ మంత్రి ఇవ్వచ్చు కదా. అందువల్ల తెలుగు ప్రజలకు ఆ రకంగా మొదటి నుంచి కూడా తెలుగు రాష్ట్రాలకు ఇప్పుడు రామ్మాధవ్ అయినా జీవీ నరసింహారావు అయినా మీకు ఆంధ్రప్రదేశ్ కు రిప్రజెంటేషన్ వస్తుంది, మురళీధర్రావు కిషన్ రెడ్డి అయితే తెలంగాణకు రిప్రజెంటేషన్ వస్తుంది. సో ఆ రకంగా ఇవ్వచ్చు కావాలనుకుంటే.